నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 16 ఫేస్ టు ఫేస్. ఎస్, ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం నాతో పాటు రామిశెట్టి నరేందర్ గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పని అయిపోయింది అని చెప్పి అటు బీజేపీ నాయకులతో పాటు టీఆర్ఎస్ నాయకులు చెప్తున్న నేపథ్యంలో నిజంగానే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది అధికార ప్రతినిధి నరేందర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. ఏదైతే దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం మీరు చూశారు, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంది, అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి తెలంగాణ రాష్ట్రంలో దిగజారిపోతుంది అన్న మాట పెద్ద ఎత్తున వినపడుతుంది, నిజమే అనుకోవచ్చా, ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా నువ్వు ఏ బై ఎలక్షన్ అయినా తీసుకో, అధికారంలో ఉన్న పార్టీ వస్తుంది. అయితే ఈసారి సెంట్రల్లో ఉన్న అధికార పార్టీ బీజేపీ వాళ్ళు తీసుకునేది. ఈ దుబ్బాక ఎలక్షన్లో మీరు రఘునందన్ గారు అక్కడ 2 సార్లు పోటీ చేయడం జరిగింది. నువ్వు బీజేపీలో గత చరిత్ర చూసుకో, బండారు దత్తాత్రేయ ఒక 3 సార్లు ఓడిపోయిన తర్వాత జనాలలో ఏమొచ్చిందంటే హరే ఈయన గెలిపియాలి భయ ఒక పారి అనేది వచ్చింది. అదేవిధంగా ఇంద్రసేన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ప్రభాకర్, కిషన్ రెడ్డి కూడా వీళ్ళు ఒక 3 సార్లు ఓడిపోయిన తర్వాత జనాలలో వీళ్ళకి సింపతి వచ్చింది, వచ్చి గెలిచిర్రు. మేము ఈయనను కూడా గట్టిగా 3 సార్లు 2 సార్లు ఓడిపోయాడు, ఆయనకు సింపతి వచ్చింది, గెలిచినని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మా తాను ఉన్న 12 మంది ఎమ్మెల్యేలు పోయారు, మేము ఎన్నో బాధవాళ్ళే, ఇంకో వాళ్ళు పోయేటోళ్ళు ఉంటే కూడా పోవచ్చు అంటున్నాం. ఎందుకంటే ఇది సీటు పోయినంత మాత్రాన మాకు అయ్యేది ఏం లేకుండే. పోతే ఏంది, ఆడ ఒక రూమర్స్ ఉండే, అరే సీను గెలిచినాక టీఆర్ఎస్లో పోతాడా అనేది ఉండే, దాన్ని ఇంకాజ్ చేసుకొని పోలింగ్ రోజు మబ్బుల 5 గంటలకు ఏదైతే TV9లో శ్రీనివాసు పోయిండు కలిసినని ఇట్లా పుకార లేపిర్రు, అప్పటికి 9:30 వరకు ఒక 20-30% పోలింగ్ అయిపోయింది. అలా మాకు కొద్దిగా డ్యామేజ్ అయింది, లేకుండా అంటే తప్పకుండా మేము గెలిచేది ఆ సీట్. సార్, నరేందర్ గారు మీరే చెప్తూ ఉన్నారు ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇంకా ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే మాకేం ఇబ్బంది లేదని, ఇలా అందరూ వెళ్ళిపోతూ పోతే చివరికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ఎవరు మిగలరు కదా అనేది నా ప్రశ్న. ఇప్పుడు మా పార్టీలో ఉండి ఇక్కడ అక్కడ గేములు ఆడే బదులు మేము ఆ విధంగా పొమ్మంటున్నాం, అవసరం లేదు. ఎందుకంటే వచ్చే ఇప్పుడు ఈ 12 మంది ఎమ్మెల్యేలు పోయారు, కొత్త వచ్చే కొత్త పిల్లలకైతే అవకాశం దొరుకుతుంది కదా ఆ సీట్లలో కొట్టడానికే. మళ్ళా అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్లో లేదు, సీనియర్లు జూనియర్ల మధ్య కుమ్ములాట నడుస్తూ ఉంది, మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం లేదు అని చెప్పి ఇంకొక మాట నడుస్తుంది. అసలు ఈ అంతర్గత కుమ్ములాటలే పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది రాబోయే రోజుల్లో అనేది నా ప్రశ్న. ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎవరు పనిచేసే వాళ్ళకే టికెట్లు, అలా ఈ అవి తెలంగాణకు ఇన్ఛార్జ్ వచ్చిన మాణిక్యం, ఇవాళ ఠాగూర్ కాదు మాణిక్యం, ఈసారి మాకు తెలంగాణకు టైగర్ లెక్క వచ్చిండు ఆయన, ఆయనతో పాటు బోసరాజు పాపం చాలా ఆనెస్ట్ మనిషి, ఎవరు పనిచేసే వాళ్ళకే అవకాశాలు రాను టికెట్లు. అదంతా ఏం లేదు, ఇక తండ్రి మంత్రి ఉండే, తండ్రి ఎమ్మెల్యే ఉండే వీళ్ళకి టికెట్ అట్లాంటివి ఏం నడవాయి, ఎవరు పనిచేసే వాళ్ళకే అవకాశం. అయితే ఈ దుబ్బాకలో ఏమైందంటే రఘునందన్కు 90 డేస్ బిఫోరే క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు, మా తన ఒక నామినేషన్ స్టార్ట్ అయ్యే 3 రోజుల ముందు డిక్లేర్ చేయడం, అలా మాకు కొద్దిగా లేట్ అయిపోయింది ఆడ, అప్పుడే డిక్లేర్ చేస్తున్నప్పుడు ఇంకా బాగానే ఉంటుండే, ఆ విధంగా జరిగింది మా కాడ. సార్, ఈ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం తర్వాత ఇంకొక ప్రశ్న మీ పార్టీ కార్యకర్తల నుంచి ఉత్పన్నమవుతుంది, ఏదైతే కొత్తగా పార్టీలో మారిన వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉన్నారు, పారాషూట్లో దిగిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఏంటి, మొదటి నుంచి ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం నడుస్తూ ఉంది, ఏంటి రాబోయే రోజుల్లో కూడా ఇదే నడవబోతూ ఉందా మీ కాంగ్రెస్ పార్టీలో అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెరుకు శ్రీనివాసు ఆ దుబ్బాక ఊరిని చాలా మటుకు ఒక 65% బాగా డెవలప్ చేసిండు, ఇది ఓటర్లు కూడా ఒప్పుకున్నారు అవి ఆయన బాగా చేసిండని. ఆయన తర్వాత ఆయన కొడుకు అమెరికాలో ఉండే ఆయన వచ్చి మేము కొట్లాడుతా అంటే ఆయనకు అవకాశం ఇచ్చినాం, కానీ ఆ ఈ పార్టీలకేంచి రాలే ఆయన, అది వాళ్ళ ఫాదర్ మా కాంగ్రెస్లోనే ఉండే. మొదటి నుంచి బీజేపీ ఒక మాట చెప్తుంది, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే ఈ రాష్ట్రంలో అని చెప్పి, అది నిజమైంది అనుకోవచ్చా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు?
అన్నా ఇప్పుడు మేము ప్రతి ఇష్యూ మీద పోరాడుతున్నాం. నేను చెప్పినా కదా రఘునందన్ సార్ రెండు సార్లు ఓడిపోయి మూడోసారికి ఆయనకు సింపతి వచ్చి గెలిచిండు, కానీ వాళ్ళ సొంతం చేసింది ఏం లేదు. అట్లా గెలిచేటోళ్ళు ఉంటే ఫస్ట్ రౌండ్లో వెళ్ళి అందరు గెలవాలి. అలా పార్టీ ప్రెసిడెంట్ అయ్యి అందరి చరిత్ర చూసుకో, మూడు సార్లు ఓడిపోయిన తర్వాతనే వాళ్ళకి సింపతి వచ్చినాక గెలిచారు, కానీ ఫస్ట్ టైం ఎవరు గెలవలేదు అంటే వాళ్ళు అనుకునేది అది తప్పు. ఈ ఉప ఎన్నికల ఫలితం తర్వాత యువ నాయకులు ఎవరైతే ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి వచ్చి ఇప్పుడు ఎంపీలుగా ఉన్నారో అలాంటి నాయకత్వం కావాలి అని చెప్పి చాలామంది కార్యకర్తలు కోరుకుంటూ ఉన్నారు. అదే నేను ఎవరి గురించి అడుగుతున్నానంటే రేవంత్ రెడ్డి గారి గురించి. ఇలాంటి వాళ్ళు టీపీసీసీ ప్రెసిడెంట్ అయితే పార్టీ మనుగడ ఉంటుంది అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మా అధిష్టాన వర్గం రేవంత్ రెడ్డినే కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డినే కానీ, అంజన్ కుమార్ యాదవ్నే కానీ, బీసీలకించి ఎవరిని నిర్ణయం చేసినా మేము దాన్ని ఒప్పుకుంటాం, అట్లేం లేదు. రేవంత్ రెడ్డికి జనాల మంచి గ్లామర్ ఉన్నది, ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు, మంచి తెలివితేటలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న మీరు దుబాకలో చూసిర్రు రఘునందన్ మీద హరీష్ రావు ఏదైతే పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్మెంట్ చేసిండో ఆయనకున్న ఒక 50% సిబ్బంది ఉందనుకో 100% చేసిండు. అదేవిధంగా కొలంగల్ల రేవంత్ రెడ్డిని కూడా సతాన్సే పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేసిండు. ఎంపీ సీట్కి వచ్చే వరకు జనాల సింపతి వచ్చింది, ఆటోమేటిక్ గెలిచిండు. అంటే మేమనేది ఏంది, ఆయనకు బాగా సింపతి ఉంది, ఇది ఉన్నది, ఆయనకి ఇచ్చినా పర్లేదు, అధిష్టాన వర్గం ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తాం తప్పకుండా. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారికి ఇస్తే మేము ఒప్పుకునేది లేదు అని చెప్పి హనుమంతరావు గారితో పాటు చాలామంది సీనియర్ నాయకులు అడ్డుపడుతూ ఉన్నారు అని చెప్పి ఇంకొక మాట వినిపిస్తూ ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు హనుమంతరావు అంటున్నాడు సీనియర్ నాయకులు అంటే అది వాళ్ళ వర్షన్. నా మటుకు వచ్చినా మాత్రం అయితే అధిష్టాన వర్గం ఎవరికి ఇస్తే మాత్రం పనిచేస్తాము. ఆయనకు జనాలలో ఆయనకే కానీ, కోమటిరెడ్డి రెడ్డికే కానీ, అంజన్ కుమార్ యాదవ్ బీసీలకే కానీ, ఇంకా చాలామంది బీసీ ఉన్నారు, ఎవరికి ఇచ్చినా మేము దేనికే తయారున్నాం, అట్లేం లేదు. సార్ నరేందర్ గారు సుమారు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మీది, గెలుపోటంలో ఎన్నో చూశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ కనీసం సత్తా చాటబోతూ ఉందా తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్లో అంటే, ఏం చెప్తారు? తప్పకుండా మా సీట్లు ఎక్కువ వస్తాయి ఈసారి హైదరాబాద్లో, మీరు చూడుండ్రి, మీరు తప్పకుండా మీరు చూడుండ్రి, గెలిచి చూపెడతాం సార్. కానీ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 4 సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి, 1 పటాన్చెరు, 1 నాచారం. ఈసారి 2 కూడా రాని పరిస్థితి ఉంది అని చెప్పి ఇతర పార్టీల నాయకులు చెప్తూ ఉన్నారు, నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు సమయం ఉంది కదా, చూస్తారు కదా మీరు, నోటిఫికేషన్ వచ్చినాక చూడరు మీరు ఎట్లుంటుందో. తప్పకుండా మేము బరాబర్ గెలిచేసి పెడతాం ఈసారి. చాలా పెద్ద నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే పట్టించుకునే నాదుడే లేడు అని చెప్పి చాలామంది కార్యకర్తలు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా మేము పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాము, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలామంది కార్యకర్తలు మాతో చెప్పిన మాట మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, ఏంటి కార్యకర్తలను ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు బడా నాయకులు, ఏం చెప్తారు? ఇప్పుడు అది కాదు, మేము ఏ కార్యకర్తలకు కానీ ఇద్దాం. ఈసారి నేను చెప్తున్నా కదా మాణిక్యం టగర్ వచ్చిండు, ఏ మాత్రం కార్యకర్తలకు అన్యాయం జరగదు, బరాబర్ అందరికీ కార్యకర్తలకు గుర్తించి టికెట్లు బరాబర్ ఇస్తాం మేము, అదేం సమస్య లేదు. అది సార్ మీరు మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల మధ్య ఎండగడుతూ ఉన్నారు, అయితే గతంలో కాంగ్రెస్ ఎటువంటి అభివృద్ధి చేసిందో అది జనాల్లో చెప్పుకోవడంలో చాలామంది నాయకులు విఫలమవుతూ ఉన్నారు, అందుకే ప్రజల నుంచి దూరం అవుతున్నారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది, ఎందుకు ప్రజలకి చెప్పుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు అంటే, ఏం చెప్తారు? ఇప్పుడు అన్న ఒక మాట చెప్తాను, కాంగ్రెస్ వాళ్ళు చెప్తలేరు అన్నట్టు కాదు, ఈ తెలంగాణలో ప్రత్యేకంగా నిరుద్యోగుల సమస్య ఉన్నది. ఆ రోజులల్లా 1970లల్లా తెలంగాణ ఉద్యమం అయినప్పుడు 69లో ఈ నిరుద్యోగ సమస్య ఇందిరాగాంధీ గుర్తుపెట్టుకొని హెచ్సిఏలే కానీ, హెచ్ఏలే కానీ, బిహెచ్ఏలే కానీ, బిఎస్ఎన్ఏ కానీ, మీ పటాన్చెరులున్న ఇక్రిసిటీ కానీ, డిఆర్డీఏలే కానీ, డిఆర్ఎంఎల్ఏ కానీ, ఇవన్నీ ఆ మాతల్లి ఇందిరాగాంధీ తెచ్చి పెట్టిన ఫ్యాక్టరీలు ఇవన్నీ ఆ దినం అందరు కొలువులు ఎక్కాలని, నిరుద్యోగాల సమస్య ఆడుందని అందరు ఎక్కుతూనే ఉన్నారు. అలా బరాబర్ ఇక ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది, జనాలకు మేము అవన్నీ చెప్పుకొని పోతాం ఈసారి.
సార్, ప్రస్తుతం గాంధీభవన్లో కూర్చొని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 600 కోట్లతో గత 5-6 ఏళ్లుగా అభివృద్ధి చేశామని చెప్పి యువ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు పట్టం కడతారు, గతంలో 99 వచ్చినాయి, ఈసారి 100 దాటుతుందని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్ని కోట్లతో పనిచేసిరంట? ఇప్పుడు వీళ్ళు ఎన్ని కోట్లతో పనిచేసారు? మొన్న వాన పడ్డప్పుడు చూసిరు కదా, కార్లన్నీ పడవలు లెక్క తేలుతున్నాయి, గల్లీలలో నీళ్లు వచ్చినాయి, కొత్త కాలనీలలో రోడ్లు మేనేజ్ చేసి అన్నీ కొట్టుకుపోయినాయి, హీరో హోండాలు కొట్టుకుపోయినాయి, ఆటోలు కొట్టుకుపోయినాయి, అవన్నీ కొట్టుకుపోయినాయి. మళ్ళీ వీళ్ళు ఏడ పనిచేసారు? ఇప్పుడు హైదరాబాద్ని డల్లా సిటీ చేస్తానడు, చేసిండా? ఇప్పుడు మీరు అంత దూరం కొంచెం వచ్చారు, మీకు ఎన్ని గుంతలు కనిపించినట్లు రోడ్ పొంటి? ఓల్డ్ సిటీని స్టాంపులు చేస్తానడు. ఏవి ఇవన్నీ? మొన్న వాన పడ్డాయి, మున్సిపల్ అధికారులు ఎవరిళ్ళకైతే నీళ్లు పోయినో అది ఐడెంటిఫై చేసుకొని డోర్ నెంబర్ రాసుకొని అలా ఆటోలు కొట్టుకుపోయినాయి, హీరో హోండాలు కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి పైసలు ఇవ్వాలి. కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అందరికీ 10,000 ఇస్తున్నారు అంటే మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కదా పోనీ, మళ్ళీ ఏడాది మళ్ళీ వాహనాలు పడతాయి, మళ్ళీ 10,000 ఇస్తారు. రైలు కేవలం ఖర్చు పెట్టేలేదు, చేసేది లేదు, ఇలా వీళ్ళు ఏం చేసేది లేదు. ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని 10,000 ఇస్తారు. ఇప్పుడు లాక్డౌన్లో 15,000 అకౌంట్లో వేసిర్రా, మళ్ళీ 10,000 కూడా వేసి అయిపోతుంది కదా, అట్లాగే ఎందుకు వేయలేము? మళ్ళీ వేయాలి కదా. వస్తుర్రు, నలుగురికి ఇస్తారు, మీరు కొట్లాడుతున్నారు, అంత వైరస్ వస్తుంది అని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇస్తలేరు? యానైతే వంచుతున్నారో, ఫస్ట్ ఆడ వచ్చి ఏం చేస్తాడు, ఒక టీఆర్ఎస్ కార్యకర్త నిలబడతాడు. నిలబడ్డాక వాళ్ళ అమ్మ వస్తుంది ముందుగల లైన్లో, వానికి ముంగడి కింద వాళ్ళ అమ్మకి ఇచ్చి పంపుతాడు. వాళ్ళ అమ్మ పోయి ఏం చేస్తుంది, ఎవడైతే టీఆర్ఎస్ నిలబడ్డాడు కదా, వాని భార్య ఏం తెలుస్తుంది మెల్లగా. వీడు ఆఫీసర్ చెప్తాడు, సార్ మా భార్య అంటే ఆయనకి ఇస్తాడు. ఆమె పోయినాక ఏం చేస్తుంది మెల్లగా, ఆ ఇన్ని టీఆర్ఎస్ నాయకులు మర్దల్ని తోలిస్తుంది. ఒక్కొక్క ఇంటికి టీఆర్ఎస్ కార్యకర్తలకు నలుగురికి 5-10 మందికి పైసలు ముట్టినాయి. అంటే టీఆర్ఎస్ కార్యకర్తల ఖర్చులకు ఇస్తుర్రా ఈ పైసలు? మళ్ళీ దేనికి ఇస్తున్నట్టు ఇది? మీరు అకౌంట్లలో ఎందుకు వేస్తలేరు? మీరు అకౌంట్లలో వేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు వేస్తలేరు? పోనీ ఎవరికైతే కొట్టుకుపోయారా, గాలక తీయాలి కదా పైసలు. అరే ఇది అందిరా భయ అమ్మ, ఇవ్వబడితే టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పైసలు మంచుకుంటున్నారు. ఇది మీరు మీ ఇష్టం కాదు. ఇప్పుడు ఒక మాట, ఈయన అభివృద్ధి చేసిన అని మాట్లాడుతున్నాడు కదా, ఒక చిన్న మాట, మీ విలేకరులకి గోపన్న ఇప్పుడు మీ విలేకరు ప్లాట్లు ఇస్తానడు, ఇచ్చిండా? ఇండ్లు కట్టుకోనికే మీకు హెల్త్ కార్డులు ఇస్తానడు, ఇచ్చిండా? మీకు ఇన్సూరెన్సులు చేస్తానడు, చేసిండా? అన్ని బట్టేవాజ్ మాటలు, తండ్రి కొడుకులు నోరిప్పితే పొద్దుగా లేస్తే పొద్దుని దాకా అన్ని అబద్ధాలు బట్టేవాజ్ మాటలు. ఇప్పుడు మీ విలేకరులే చెమీ తీసుకుని కదా, ఇప్పుడు ఎంకటికి విలేకరులను చూస్తే ప్రభుత్వాలు బుగులు పడుతుండే, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇవ్వలేనా కానీ కాంగ్రెస్ వాళ్ళని గద 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 వణికించుకురు. అరే ఇదేంద్రా బాయ్, ఈ ఫస్ట్ ముఖ్యమంత్రినే చూస్తున్నా నేను, పిలిపిస్తాడు ఉంటా విలేకరులను బెదిరించి తోలిస్తాడు, ఇది ఇది ఎక్కడ సీఎం? నాకు అర్థమే కాదు. మీకు ఇచ్చిండా ప్లాట్లు చెప్పు, హెల్త్ కార్డు ఇచ్చిండా? మళ్ళా డబుల్ బెడ్రూమ్ 100,000 కట్టినామన్నారు, ఏమయ్యా? మొన్న మావోలు పోయి వెరిఫై చేసారు, 3,000 చిల్లరే తేలిని, ఏవి 100,000 బెడ్రూమ్లు ఏవి? ఓల్డ్ సిటీని డల్లా స్టాంపులు చేస్తాను, ఏవి స్టాంపులు? ఏవి ఈడ ఈడ సిటీ ఏది? నోరిప్తే అబద్ధాలు. ఇది మళ్ళీ ఇవ్వకపోవు. నేను మొన్న ఇంతకుముందు ఈ 10,000 గురించి చెప్పిన, 10,000 ఆపిరు కదా, అందరు టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇళ్ళల్లో ముంగడ పోయి కూర్చోర్రు అంటే అందరు పోయి జనాలు అడగొట్టుంటే మళ్ళీ షూరు చేసిరు ఇది ఇచ్చుకం. అట్లా మళ్ళీ ఈ క్రెడిట్ మాదే కదా, మేము చెప్తేనే ఇచ్చిగా తీసుకోవాలంటున్నాం అందరిని. ఎందుకంటే ఈ లాక్డౌన్ లైట్ బిల్లు డబల్ డబల్ వసూలు చేసిర్రా, మా పైసలే జమ చేసినాయి, పబ్లిక్ పైసలు పబ్లిక్ ఇస్తున్నారు, అంతేనే వీళ్ళు చేసేది, అంతేనే కదా బాయ్సాబ్ డబల్ పైసలు వస్తుంది లాక్డౌన్. మా పైసలే మా అమ్మకి ఇస్తున్నారు వీళ్ళు. సార్, ఇక్కడ పట్టాంచెరు కానివ్వండి, జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదైతే ఈ వరద సాయం పేరుతో నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి 3,000-4,000 ఇచ్చి ఓటీపీలు తీసుకొని మిగిలిన 5-6,000 ఎవరు కొట్టేస్తున్నారు అనేది ఒక ప్రశ్నగా మిగులుతుంది. ఎవరు కొట్టేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఆ డబ్బులని? ఇప్పుడు ఒకటి ఆఫీసర్లనే తీసుకోవాలి. ఇక ఓటీపీలు పబ్లిక్ తాను వచ్చింది, వీనికి ఇస్తాడు కదా ఓటీపీ. ఇక సంగతి టీఆర్ఎస్ కార్యకర్తకే గుర్తుంటుంది. ఇక టీఆర్ఎస్ కార్యకర్త ఆఫీసర్లే కలిసి తీసుకోవాలి ఈ పని. ఇక వాళ్ళిద్దరు పనే ఉంటుంది ఇది. ఇక ఓటీపీ కార్యకర్తకే చెప్తాడు, ఎందుకంటే వాడు పక్కకుండా అందరికి ఇప్పిస్తుండే. ఇక వీళ్ళిద్దరు కలిసి వసూలు చేసిన పైసలు. ఇప్పుడు మన హ్యాబిట్స్లో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఒక మంత్రిని తిడుతుండు ఈ 10,000 గురించి, పేపర్ అన్నీ వచ్చినాయిగా వాట్సాప్లలో. నేను పోయి ఒక ఆఫీసర్ని అన్న, ఏం రా బాయ్, మీకు 10,000 ఇవ్వమనిస్తే 7,000 ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు, అన్నీ జోలు వేసుకుంటున్నారు, ఇదేం తారీఖు రాబోయ్ అంటే,
అన్న ఈ పెద్ద పెద్ద కాళేశ్వరం డ్యామ్లలో పెద్ద పెద్ద నీళ్ళలో పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద నాయకులు తిన్నారు. ఈ గలీలలో నీళ్ళు వచ్చిన దానికి ఇక చిన్న చిన్న మేము కూడా తింటున్నాం కదా సార్, ఊకో రాదా అని అంటున్నాక ఇక ఏం చెప్పాలి చెప్పు. ఇప్పుడు ఆయన పేరు చెప్పిన అనుకో ఆయన తెల్లారి కొలువు పోతుంది అని అంతేనా. ఇంకో గిట్లున్నది వీళ్ళ కథ. ఓ డిప్యూటీ కమిషనర్ ఒక మంత్రిని తిడుతుండే ఇక నువ్వు ఆలోచించు జరా. అంటే ఇన్ని మైనస్ పాయింట్లు చెప్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గురించి, ఇవన్నీ మీకు ఓట్లు పడేలాగా ఎందుకు మలుచుకోలేకపోతూ ఉన్నారు? బీజేపీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నట్టే నిజంగానే ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు అనుకోవచ్చా? ఏం చెప్తారు ఇప్పుడు అన్న? ఇప్పుడు మా టార్గెట్ 2023. రేపు టూ థౌజండ్ 2023 ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళే 100 అవాదాలు ఖైదాలు అన్నీ మాట్లాడిన అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు జర్రసేపటి నీకు ఉదాహరణ చెప్తా, ట్యాంక్ బండి కొబ్బరి నీళ్ళు చేస్తానట్టు చేసినాడే, ఆడ ఉన్న విగ్రహాలు ఆంధ్రాకి పంపుతాడు, పంపించిండా? అమరవీరుల విగ్రహాలు పెడతాడు, పెట్టిండా? చెప్పు, నువ్వే చెప్పు, పెట్టిండా? ఇక కేటీఆర్ అయితే ఇక చెప్పోదు, హైదరాబాద్లో ఫుట్పాత్ ఎట్లుండాలంటే సింగపూర్ సిటీ పోతుంటే మనిషి ముఖం కనిపించాలి అన్నాడు. ఏది ఫుట్పాత్ల మీద అన్ని డబ్బాలు అవి బేరాలు ఉన్నాయి, ఎక్కడ చేస్తారు వీళ్ళు? నిజమా కాదా? అవన్నీ అన్ని మాటలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇక మున్సిపల్ ఎలక్షన్లో మీరు చూడండి ఎట్లుంటుందో చూడరు. ఇలా ఇలా కథ ఏందో మేము చూపెడతాం సార్. మీరు ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇతర పార్టీలకు వెళ్ళొచ్చు, కోవట్టులుగా మాత్రం ఉండొద్దు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కోవట్లు ఉన్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది, అందులో పెద్ద నాయకులు చాలామంది ఉన్నారని చెప్పి ఇంకో మాట వినిపిస్తుంది. ఏంటి మరి ఈ కోవట్ల పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో ఏమైనా మార్పు చూడబోతూ ఉన్నామా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అన్న ఈ కాంగ్రెస్ 150 సంవత్సరాల పార్టీ, ఇలా మస్తు మంది వచ్చిర్రు పోయిర్రు, డబల్ గేమ్ ఆడోళ్ళు ఉన్నారు, అందరు బయట వాళ్ళు పోవచ్చు అని ఇప్పుడు మేము అంటున్నాం. ఇప్పుడు మాత్రం మొన్ననే మాణికం ఠాగూర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కొత్త కాంగ్రెస్ చూడబోతారు ఇడా అని. ఇట్లా ఈ అక్కడ ఒకడ ఉండే బదులు ఏదో ఒకదికి వెళ్ళిపోతే పోతుంది కదా, అంతేనా కదా? ఇప్పుడు కొంతమంది పోయిన ఎమ్మెల్యేలు కూడా మాకు ఫోన్ చేస్తున్నారు, అరే ఊకేనన్నా వచ్చినాం రా బయ్యంలా, ఒక సీఎం అపాయింట్మెంట్ లేదు, ఒక మినిస్టర్ అపాయింట్మెంట్ దొరకలేదు మాకు, ఇక మా కాంగ్రెస్ మంచిగా ఉండే అని అంటారు. అంటే మేము ఇలా ఏం భావిస్తున్నాం అంటే ఆ జైళ్ళకని పేర్వల్ల మీద వెళ్తారు చూడు, అట్లా పోయిర్రు వీళ్ళు, మళ్ళీ రానికే ప్రయత్నిస్తారు, కానీ ఎవరిని తీసుకునే లేదు. వస్తే మాత్రం వాళ్ళ కిలాప్లో ఉద్యమాలు నడుపుతాం, ఎందుకంటే కొత్త ఈసారి అంతా త్యాగం చేస్తున్నారు చాలామంది వాళ్ళు, అందరికీ కావాలి కదా అవకాశాలు. అందుకొచ్చి ఎవరు డబల్ గేమ్ ఆడే బదులు వెళ్ళిపోయింది మేలు, ఉండి కాంగ్రెస్లు లుక్ సాంజ్ చేయొద్దు, అంతే కదా అన్న. మళ్ళా సార్, నరేందర్ గారు మీరు సంగారెడ్డి జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు, ఈ శిక్షణా తరగతులు అలా అవన్నీ పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది, కానీ నరేందర్ గారు కూడా సిటీకే పరిమితం అవుతూ ఉన్నారు, సంగారెడ్డి వైపు కన్నెత్తి చూడట్లేదు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఇచ్చిన బాధ్యతని రామిశెట్టి నరేందర్ ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే అన్న ఇప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత నేను నారాయణఖేడ్, జోగిపేట్, సంగారెడ్డి, సదాశివపేట్, జైరాబాద్ ఇవన్నీ తిరిగిన మీ పటంచర్ల మీటింగ్ వచ్చేసే వరకు సీనాన్ ఏమన్నాడంటే అన్న జర్రకి ఎలక్షన్ అయిపోయినాక పెట్టుకుందామని చెప్పాడు. అంత లోపల వాళ్ళందరితో ఒకసారి కోవిడ్ గురించి జూమ్ యాప్ మీటింగ్ చేసిన, ఇప్పుడు నెక్స్ట్ 15-16 తారీఖు రోజున ఈ వెస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా దానికి ఇందిరాగాంధీ పెట్టిన ఫ్యాక్టరీల గురించి దాని గురించి జూమ్ యాప్ ఉన్నది, ఢిల్లీకి నుంచి సచిన్ గారు వస్తున్నాడు ఆయన మాట్లాడుతాడు. ఆ టైంలో నేను ఆడ ఎవ్వరికింత సంధిస్తలేను. అంటే ఈ జూమ్ యాప్ల వల్ల ఎవరికి ఉపయోగం, జనాల్లోకి వెళ్తేనే కదా అనేది మీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు ఈ జూమ్ యాప్ ఏంటంటే మా ముఖ్యమైన కార్యకర్తలు అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇది చైర్మన్లు ఇట్లా ఉన్నారు కదా సర్పంచులు, వీళ్లకు ఫస్ట్ హోగానే తీసుకొస్తాం, తర్వాత వాళ్ళు జనాలలో పోయి వాళ్ళు చెప్తారు. ఏదైతే సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి 3 డివిజన్లు ప్రధానంగా ఉన్నాయి, పటాన్చెరు, భారతీనగర్, అదేవిధంగా ఆర్సీపురం. గతంలో 2-3 ప్లేసుల్లో కాంగ్రెస్ నిలిచింది ఆ ఎన్నికల్లో, గత ఎన్నికల్లో. మరి ఈసారైనా ఆ 3 డివిజన్లు ఏమైనా కాంగ్రెస్ పార్టీ కొట్టబోతుందా అంటే ఏం చెప్తారు జీహెచ్ఎంసీ పరిధిలో? గోపి అన్న మస్తు ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో హైదరాబాద్లో మేము షిఫ్ట్ చేసేసి పెడతాం నీకు చూడు, నువ్వు మాది ఎట్లుంటుంది ఏంది ఏం కథ మీరు చూడు. చివరిగా జీహెచ్ఎంసీ ఓటర్లకి టీపీసీసీ అధికార ప్రతినిధిగా నరేందర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కార్యకర్తలకి అవకాశం పనిచేసిన వాళ్ళకు ఒకటి, ఇక రెండోది హైదరాబాద్లో ఏవైతే
ఇప్పుడు ఇది హైదరాబాద్ కూడా మేఘా కృష్ణారెడ్డికి అంటగట్టిరు. మొత్తం 20 కోట్లదేదో మాట్లాడి చేసి రోడ్లు ఎయిర్రి అవేరి ఇవేనేతో గుతకిచ్చిర్రు. అట్లా సోటి నుస్కులు బిస్కులు ఏమేమి తినేవు మున్సిపల్ ఆఫీస్లో అన్నీ బయటకు తీస్తాం. ఎవ్వరు ఇడిసేది లేదు అందులో. ఎందుకంటే మున్సిపల్ పేరుతో ఇప్పుడు ట్యాంక్ బ్యాండ్ కాడ ఫుట్పాత్ ఒకటి ఏదో చేస్తున్నారు. ఎవరు ఏమన్నారు రాబాయ్ మీకు ఆ ట్యాంక్ బ్యాండ్ కాడ అవన్నీ ఉన్నదాన్ని మంచిగా గెలిగించి కోట్ల రూపాయలు ఖర్చు ఎవరు తీయమన్నారు మీకు ఇప్పుడు అవి. ఇప్పుడు వీళ్ళు ఇవాళ 10,000 ఇచ్చారు. రే వాన పడితే అవి మునుగుతాయి. గా పని చేయాలి. ఎల్ల కాలం నీళ్ళు పోయేటట్టు చూడాలి. కానీ ఆడు ఉన్న ట్యాంక్ బ్యాండ్ కాడ ఫుట్పాత్లు తీసి ఏదో గెలిగించుకుంటూ కూకున్నారు. అది ఇప్పుడు అవసరమా? మీరు పోయి చూడండి. అబద్ధం చెప్తలేను నేను. మళ్ళా సార్, చివరిగా నా దృష్టికి వచ్చిన ఒక ప్రశ్నని మిమ్మల్ని అడగదలుచుకున్నాను. దీనికి సూటిగా సమాధానం కావాలి. ఏదైతే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి పార్టీ అభ్యర్థులుగా ఎవరైతే ఉన్నారో పోటీ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది ఎంతవరకు నిజమంటారు? ఏం చెప్తారు? ఎంత వసూలు చేస్తూ ఉన్నారు? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు రేటు ఫిక్స్ చేశారు పోటీ చేయాలి అనుకునే వాళ్ళకి అంటే ఏం చెప్తారు? అన్న, ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళు పైసలు అడుతున్నారు నువ్వు అంటున్నావు కదా. ఇంతవరకు మా దృష్టికి రాలే. ఎవడన్నా అట్లా సొంటి వచ్చినాయి అనుకో, ఆ ఇన్ఛార్జ్ గారు పోతాడు, వానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదు. ఇక ఎవడైతే ఇస్తున్నాడు పైసలు వానికి వీ టికెట్ క్యాన్సల్. ఈ ఇదేంది పైసలు ఇచ్చి కొనుడు ఏముందని? మస్తు మంది త్యాగ పురుషులు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అరే వాళ్ళకి ఇస్తారు కానీ ఈడవడన్న పైసలు ఇస్తే ఇచ్చే టికెట్ ఇచ్చాడు. అవి జల్లే అవన్నీ ఏం నడిపోయి చెప్తున్నాగా. మాణిక్యం టైగర్ కాదు, మాణిక్యం ఠాగూర్ కాదు ఆయన పేరు. మాణిక్యం టైగర్ ఆయన కుళ్ళ చెప్పిండు. ఏ మాత్రం ఇట్లా సంటి జరితే మాత్రం పార్టీలోకి వచ్చి తీసేసేసిస్తారు. అంతే, సమస్యనే లేదు. ఇదేంది పైసలు తీసుకొని టికెట్లు ఇస్తే ఎవడుకుంటాడు అన్న? పనిచేసిన పొరగాలి ఎక్కడ పోవాలి? ఇప్పుడు నేనే ఉన్నా. నేను హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 9 కేసులు కొట్లాడిన. ఎన్టీ రామారావు థియేటర్ల కేసులు కొట్లాడిన, మోస్తు కొట్లాడిన, త్యాగం చేసిన. వస్తుంది టైం, వస్తుంది టైం వచ్చాడు నాకు కూడా ఇస్తారు. కానీ ఈ పైసలు ఇచ్చిడు తీసుకుని తీసుకుని మాత్రమైతే ఏం నడవద్దు. ఇక్కడ అట్లా అంటే ఎవడైనా పెద్ద నాయకుడు చెయ్యాలి. మా జర్ర ఎవడన్స్ దొరికిందనుకో వాడిని కూడా పీచేవాడి సస్పెండ్ చేపిస్తాం. ఇటు సైడ్ది లేదు. రైట్, ఇది ఓవరాల్గా టీపీసీసీ అధికార ప్రతినిధి రామిశెట్టి నరేందర్ గారు ఒకటే బలంగా స్పష్టంగా చెప్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటబోతూ ఉంది, ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి నిజంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారో లేదో. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, గాంధీభవన్ నుంచి.